మనం ఇంత అభివృద్ధి చెందినా సరే శాస్త్రవేత్తలు కొన్ని విషయాలకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ఇంకొన్ని విషయాల గురించి అయితే సైంటిస్టుల దగ్గర సమాచారం కూడా ఉండదు. ఈ వీడియోలో ఇలాంటి మిస్టీరియస్ డిస్కవరీస్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, ర్యాట్ కింగ్. కొందరికి ఇది ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఇది యానిమల్స్ మధ్య జరిగే రేర్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్లో కొన్ని ఎలుకలు ఒకదానికొకటి తోకతో ముడేసుకుంటాయి. తర్వాత ఆ ముడి బిగుసుకుపోయి ఎక్కడికి వెళ్ళలేక మరణిస్తాయి. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఇవి చనిపోయినా కూడా వీటి బాడీ కలిసే ఉంటుంది. ఇందులో కొన్ని ఎలుకలు మమిఫైడ్ అవుతాయి కూడా, సంవత్సరాలుగా అలాగే ఉంటాయి. వైజ్ఞానికులు దీని వెనుకున్న అసలు రహస్యాన్ని కనిపెట్టలేకపోయారు. తమని తాము చంపుకునే ఈ పనిని ఎలుకలు ఎందుకు చేస్తాయి? ఇవి ఒకదానికొకటి తోక ముడేసుకుంటే మరణం తథ్యమన్నట్టే. ఎలుకల యొక్క ఈ బిహేవియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా థీరీస్ ఉన్నాయి. కొన్నింటి ప్రకారం ఇది బర్త్ డిఫెక్ట్, ఇంకొన్నింటి ప్రకారం చలికి ఇలా చేస్తాయట. అసలు కారణమేంటో ఇప్పటికీ తెలీదు. నంబర్ 2, ద నాంపా స్టోండాల్. ఫ్రెండ్స్, 1880లో కనుగొన్న నాంపా స్టోండాల్ వైజ్ఞానికులను తలలు పట్టుకునేలా చేసింది. కొందరు వర్కర్స్ తవ్వుతున్నప్పుడు 295 అడుగుల కింద మట్టితో పాటు ఈ స్టోండాల్ బయటపడింది. శాస్త్రవేత్తలు దీనిపై రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, ఈ డాల్ ఇప్పటిది కాదు, 2 లక్షల ఏళ్ల క్రితం నాటిది. ఇదే విషయం ప్రజలను ఆశ్చర్యపోయేలా చేసింది. ఎందుకంటే మనుషుల మనుగడ దాదాపు 1000 సంవత్సరాల ముందు నుండే మొదలైంది. కానీ 100 ఏళ్ల క్రితం తయారు చేసిన ఈ రాయి బొమ్మ దొరకడం వింతగా అనిపిస్తుంది. అప్పట్లో డాల్ ఉందంటే దాన్ని తయారు చేసిన మనుషులు ఉండుంటారు. మరి దీన్ని బట్టి చూసుకుంటే మనుషుల పూర్వీకులు 100 ఏళ్ల క్రితం నుండే ఉన్నారా, లేదా ఇదో తప్పిదమా, వైజ్ఞానికులు తప్పుగా అంచనా వేశారా? నంబర్ 3, డ్రెపోనోసారస్. ఫ్రెండ్స్, గత కొన్ని సంవత్సరాలుగా వైజ్ఞానికులు పురాతన కాలపు అవశేషాలను తవ్వకాల్లో కనుగొన్నారు. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే, 100 సంవత్సరాలకు ముందున్న ప్రపంచానికి ఇప్పటి ప్రపంచానికి చాలా తేడా ఉంది. కానీ కొన్నిసార్లు దొరికే అవశేషాలు వీటి గురించి చెప్పే ముందు ఆలోచించాల్సి ఉంటుంది. లైక్ డ్రెపోనోసారస్, ఈ క్రియేచర్ని చూడండి. దీని అవశేషాలు మొదటిసారిగా ఇటలీలో కనుగొన్నారు. వైజ్ఞానికులకు తెలిసింది ఏంటంటే, 1000 కోట్ల సంవత్సరాలకు ముందు ఈ జీవి భూమి మీద బ్రతికింది. ఇదొక రెప్టైల్. ఈ క్రియేచర్ శిలాజాలు న్యూ మెక్సికోలోనూ బయటపడ్డాయి. దీనికి వేళ్ళు కాదు, గోళ్ళు కలిగిన పాదం ఉంది. ఈ క్రియేచర్ను రెప్టైల్, డైనోసార్ కేటగిరీలో వేసే ముందు ఇంకొకసారి ఆలోచించుకోవాలి. ఇదొక కొత్త రకం జీవేమో అన్న ప్రశ్న తలెత్తుతుంది. దీని అస్థిపంజరాన్ని బట్టి ఈ జీవి 230-210 మిలియన్ ఇయర్స్కు ముందు జీవించేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. దీని గురించి తెలుసుకున్న కొద్దీ మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటికి సమాధానాలు చెప్పడం మేధావుల వల్ల కావడం లేదు. నంబర్ 4, ద లాంగ్యావ్ గ్రోటోస్. మనం చాలా అభివృద్ధి చెందామని మనం అనుకుంటున్నాం, కానీ చరిత్ర వేరేలా ఉంది. ఎందుకంటే కొన్నేళ్ల ముందు అడ్వాన్స్డ్ సివిలైజేషన్ చైనాలో బయటపడింది. దీన్ని చూసి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఈ ఏరియా పూర్తిగా అండర్గ్రౌండ్లో ఉంది. 3000 స్క్వేర్ మీటర్ల ఏరియాలో నిర్మించిన ఈ కట్టడం దాదాపు 2000 ఏళ్ల క్రితం నాటిది. దీని లోపల లివింగ్ ఏరియా, మరిన్ని గదులు, స్నానం చేయడానికి పూల్ కూడా ఉంది. అంటే ఈ స్ట్రక్చర్ ఏ రకంగా చూసినా ప్రాచీన నాగరికతకు చెందిన అండర్గ్రౌండ్ స్ట్రక్చర్ అని అస్సలు అనిపించదు. ఎందుకంటే దీన్ని పూర్తిగా మోడర్న్ పద్ధతిలో నిర్మించారు. ఇప్పటి కాలం వారు ఎలా నిర్మించుకుంటారో సరిగ్గా అలాగే ఉంది. ఇంకో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఈ అండర్గ్రౌండ్ స్ట్రక్చర్లో ఎక్కడ చూసినా రకరకాల అద్భుతమైన కళాఖండాలు కనిపిస్తాయి. ఇవి గోడలపై ఉన్నాయి. ఈ కళాఖండాలు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయంటే, ఇవాల్టి అడ్వాన్స్డ్ మెషిన్లు కూడా ఇటువంటి డిజైన్లను గోడలపై చెక్కలేవు. నెంబర్ 5, ద వూఫ్ బెర్త్ స్వాడ్. మనం ఎంతో అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్నాం, కానీ మనకంటే 1000 సంవత్సరాలకు ముందటి మనుషులు మనకంటే తెలివైన వారని అనిపిస్తుంది. ఇటీవల వైకింగ్స్కి సంబంధించిన స్వాడ్ తవ్వకాల్లో బయటపడింది. వైకింగ్స్ భూమి మీద దాదాపు 1000 సంవత్సరాల ముందు నివసించారు. వీరు వాడిన ఖడ్గాన్ని చూసి శాస్త్రవేత్తల మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే ఈ ఖడ్గం చాలా పొడవుగా హై క్వాలిటీ మెటీరియల్తో తయారు చేశారు, అస్సలు విరిగేలా లేదు. ఈ ఖడ్గాన్ని వైకింగ్ ఆఫీసర్ గ్రేడ్ వ్యక్తులు వాడేవారు. ఎందుకంటే ఇది హై క్వాలిటీ స్వాడ్. ఇది ఎంత హై క్వాలిటీ అంటే, ఇప్పటి మనుషులు చేసిన కత్తిని 2 ముక్కలు చేయగలదు. వారి ఖడ్గం ముందు మన ఖడ్గం చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మ లాంటిది. నంబర్ 6, వేల్ రాక్స్.
ఫ్రెండ్స్, మీరందరూ నీటిలో తేలియాడే వేల్ను చూసుంటారు, కానీ అడవి మధ్యలో ఉన్న వేల్ను ఎప్పుడైనా చూసారా? థాయిలాండ్ పర్వత అడవుల్లో మూడు ఇలాంటి విశాలమైన రాళ్ళు ఉన్నాయి. ఇవి అచ్చం వేల్లాగా కనిపిస్తాయి. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ రాళ్ళు ప్రకృతి సహజంగా ఏర్పడినవని చెబుతున్నారు వైజ్ఞానికులు. అదక్కడి ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్. మరి అలాగే జరిగితే ఈ మూడు రాళ్ళు కాకుండా వేరే రాళ్ళు షేప్ ఎందుకు మారలేదు? ఈ రాళ్ళు ఏర్పడే మెటీరియల్ వేరేదై ఉండొచ్చు, లేదా ప్రాచీన నాగరికులు ఈ ప్రత్యేకమైన రాళ్లను ఇక్కడ ఉంచారేమో. వీటి ఆకారం ఇక్కడి వాతావరణానికి ఇలా వేల్లాగా అయి ఉండొచ్చు. థాయిలాండ్లో ఉన్న ఈ మూడు పెద్ద రాళ్ళు ప్రజలకు ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారాయి. నెంబర్ 7, ద మార్టిన్ మెటరాయిడ్. ప్రతిరోజు చిన్న చిన్న మెటరాయిడ్లు మన భూమి మీద పడుతూనే ఉంటాయి. మనకు ఇలా జరుగుతుందని తెలియదు, కానీ వాటి సైజ్ కొంచెం పెద్దగా ఉంటే పరిశోధకులకు ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారిపోతుంది. 1884 AL-H84001 అనే మెటరాయిడ్ని కనుగొన్నారు. ఇది 4.1 బిలియన్ ఇయర్స్ పురాతనమైనది. పరిశోధకులు దీనిపై రీసెర్చ్ చేస్తే తెలిసిందేంటంటే దీనిపై హోసోలైజ్డ్ బ్యాక్టీరియా ఉంది. అంటే ఈ రాయి ఎక్కడిదైనా కావచ్చు, అక్కడ జీవం ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బ్యాక్టీరియా జీవం ఉన్న దగ్గరే ఉంటుంది. అందుకే వైజ్ఞానికులు ఈ మెటరాయిడ్ మార్స్ గ్రహం నుండి వచ్చి ఉండొచ్చని అంటున్నారు, కానీ ఇది కన్ఫర్మ్ కాలేదు. నంబర్ 8, ద పెరిరిస్ మ్యాప్. ఫ్రెండ్స్, ఈ ఆధునిక యుగంలో మ్యాప్లు GPS మ్యాపింగ్ సహాయంతో తయారు చేస్తున్నారు. ఈ కారణంగా ఇవి పర్ఫెక్ట్గా ఉండటానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. 100 సంవత్సరాలకు ముందే ఓడల్లో ప్రయాణించే నావికులు కొన్ని మ్యాప్లను తయారు చేశారు. ఇవి సరిగ్గా ఉండటానికి ఛాన్సులు తక్కువ. కానీ ఎప్పుడైతే పెరిరిస్ మ్యాప్ బయటపడిందో అందరి ఆలోచనలు మారిపోయాయి. ఈ మ్యాప్ను టర్కీకి చెందిన నావికుడు హజ్జీ అహ్మద్ ముద్దీన్ తయారు చేశాడు. దీన్ని ప్రజలు పెరిరిస్ మ్యాప్గా పిలుస్తారు. ఈ మ్యాప్ను గీయడానికి అతను 20 రకరకాల మ్యాప్లను, డాక్యుమెంట్లను కలిపాడట. వాటి ఆధారంగా ఈ మ్యాప్ను తయారు చేశాడు. ఇందులో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే అంటార్కిటికాని కనిపెట్టక ముందు 300 సంవత్సరాలకు ముందే దాని గురించి గీశారు. మ్యాప్లో అంటార్కిటికా మంచుతో కప్పబడక ముందు గీసింది. అంటే 6000 సంవత్సరాలకు ముందు జరిగిన విషయం. ఈ యూనిక్ మ్యాప్ ఏ మ్యాప్ల నుండి గీసిందో అది అంటార్కిటికాలో మంచు లేనప్పుడు. అంతేకాదు, ఈ మ్యాప్లో ఏ మార్కర్ అయితే ప్రొజెక్ట్ చేశారో అది క్రోమోమీటర్ ఇన్వెన్షన్ లేకుండా అసాధ్యం. కానీ ఇంత పర్ఫెక్ట్గా వివరణ ఇచ్చారంటే ఖచ్చితంగా 1000 సంవత్సరాలకు ముందే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ వేరువేరు పరికరాలను కానీ కనిపెట్టి ఉండొచ్చు. ఇది నిజంగా అద్భుతమని చెప్పుకోవాలి.